ఈరోజు మనం స్వర్ణామృతం 39th ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో గత కొన్ని ఎపిసోడ్లుగా మన స్వర్ణామృతంలో ఒకటే తెలిసిందరి జరుగుతూ ఉంది. సో పత్రిమిడం గారి చిన్నమ్మాయి పరిమళ గారి యొక్క మ్యారేజ్ విశేషాలు ఇవన్నీ కూడా గత రెండు ఎపిసోడ్లుగా చాలా డీటెయిల్గా మనం చర్చించుకుంటున్నాం. అండ్ ఈరోజు ఎపిసోడ్లో హైదరాబాద్ నుంచి సో కంప్లీట్ ఫ్యామిలీ అంతా కూడా సో మ్యారేజ్ జరిగే ఒక వెన్యూ ముంబైకి బయలుదేరడం జరిగింది. సో అక్కడికి వెళ్ళాక సో మ్యారేజ్ ఎలా జరిగింది, అక్కడ ఉన్న విశేషాలు ఏంటి, అవన్నీ కూడా ఈరోజు పత్రి మేడం గారి ద్వారా చెప్పుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. బ్యాక్గ్రౌండ్ అంతా అదిరిపోయింది మేడం. యా ఏదో ఇంట్లో పెళ్ళి ఉన్నట్టు అయింది. యా సో స్వర్ణామృతంలో పెళ్లితో పాటు ఇక్కడ ఇంట్లో కూడా ఒక పెళ్లి సందడి. పెళ్లి సందడి అంటే మేడం ఇక్కడ ఇంట్లో అనేక కాదు మేడం, ఇక్కడ స్వర్ణామృతం చూస్తున్న ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలాగే ఉంటుంది మేడం. ప్రత్యేకంగా ఎవ్రీ డే అంటే ఎప్పుడైతే ఎపిసోడ్స్ వస్తున్నాయో వాళ్ళు ఫాలో అవుతున్న అందరూ కూడా సో దే ట్రావెలింగ్ విత్ యువర్ జర్నీ మేడం. అయితే చెప్తున్నారు ఒక ఇద్దరు ముగ్గురు సో వీఆర్ ఎంజాయింగ్ ద ఎపిసోడ్స్ ఆఫ్ కంప్లీట్ ద మ్యారేజ్ ఎపిసోడ్స్ ఆఫ్ మన పరిణిత గారి కానీ మన పరిమళ గారు ఇద్దరి యొక్క మ్యారేజ్ ఎపిసోడ్స్ అంతా కూడా వీఆర్ థరోలీ ఎంజాయింగ్ అని చెప్పేసి ఎవ్రీబడి సేయింగ్. ఓకే దాని దగ్గరగానే బ్యాక్గ్రౌండ్ కూడా అదిరిపోయింది మేడం ఈరోజు ఫుల్గా. యా సో ఇంతటి మంచి బ్యాక్గ్రౌండ్ వేసిన మన ప్రొడక్షన్ టీమ్కి వెరీ మచ్ థ్యాంక్ఫుల్. వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్లా ఉన్నారు సెట్టింగ్స్లో. కరెక్ట్ అకేషన్ తగ్గట్టుగా సెట్టింగ్స్ వేసేస్తున్నారు మేడం. అంటే మనం మన పిఎంసి అంతా కూడా సో ఇట్స్ ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ మేడం. సో ఎటువంటి అకేషన్ తగ్గట్టుగా అలాంటి సెట్స్ కూడా వేయడం అనేది అలవాటు అయిపోతుంది మన వాళ్ళకి. ఇట్స్ పార్ట్ ఆఫ్ దిస్. ఎస్. యా సో మేడం లాస్ట్ రెండు ఎపిసోడ్స్గా సో మ్యారేజ్ ఎలా కుదిరింది అండ్ మళ్ళీ ఇక్కడ ఇండియాకి వచ్చాక యుఎస్కి వెళ్ళి అక్కడ మొత్తం ముగించుకొని ఫిక్స్ చేసి ఇండియాకి వచ్చి మెహందీ అంతా కూడా నల్లకుంట ఇంట్లో హైదరాబాద్లో చాలా చాలా గ్రాండ్గా అయింది మేడం విత్ ఆల్ యువర్ సిస్టర్స్ అండ్ ద్వారేశ్వర వాళ్ళ అబ్బాయి డీజేతో నైస్ డ్యాన్సెస్ అండ్ అరేంజ్మెంట్స్ అన్ని ముగించుకొని మేము ఇప్పుడే ముంబై బయలుదేరింది మేడం. మీరందరూ కూడా ఇంకా బయలుదేరడానికి ముందర ఆ రోజు ముందర రోజు రాత్రి అంటే రేపు పొద్దున్న బయలుదేరదామనగా పొద్దున్న 6 గంటలకు ఫ్లైటు. మేము అంతా బయలుదేరేసరికి ఇంకా తొందరగానే బయలుదేరాం. 4:30కి పెద్ద బస్సు మాట్లాడుకున్నాం ఇంతమందికి. ఓకే. సో అందరు పెట్టెలన్నీ కట్టి రెడీగా పెట్టేసుకున్నాం హాల్లో. అన్ని డెకరేషన్కి కడతాం కదా మెరుపు తోరణాలు అవన్నీ ఆ పేపర్ అన్నీ కట్ చేసేసి అన్ని పెట్టెలకి, ఎందుకంటే గుర్తుపట్టాలి కదా ఇంతమంది పెట్టెలు గుర్తుపట్టాలంటే ఏదో ఒక థ్రెడ్ కట్టేసుకోవాలి ఎవరిది. సో అలాగా అన్నిటికీ కూడా రెడ్ గ్రీన్ అట్లా కట్టేసుకున్నాం. కట్టేసుకొని ఇంకా తెల్లవారుజామున బస్సు వచ్చి సంద కోసం ఆగింది. సో అందరం 4:30కంతా బయలుదేరి వెళ్ళాం. ఓకే అందరం అప్పటికే ముందర అందరు పెట్టాలని టకటక పెట్టేసాం. ఒక బొంగ పిల్లలు అందరు పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫైనల్ కాల్ మాదే, మా అందరి పేర్లు వరుసగా పిలుస్తున్నారు. లేట్ అయిపోతుంది అన్నమాట మాది. ఎంతమంది మేడం? 38 మంది అనుకుంటా. 38 మంది ఒకే ఫ్లైట్? ఒకే ఫ్లైట్. ఓకే. అందుకని 38 మంది కాబట్టి అంతమందిని వాళ్ళు వదిలేరు కదా, వదిలేసి ఫ్లైట్ వెళ్ళిపోదు కదా. ఓకే ఓకే. అందుకని చెప్పేసి పిలుస్తారు, కాల్స్ చేస్తారు. ఇంకా ఫైనల్ కాలు ఇంకో కాలు అన్నట్టు
అలాగ మకిన పడుతూ ఉండింది. సరే అని చెప్పి అందరం గబగబా బయలుదేరి వెళ్ళాం. ఓకే, ఫ్లైట్ ఎక్కాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ బోర్డింగ్ పాస్లు అన్నీ వాళ్ళు రెడీగా పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 38 మంది అంటే వాళ్ళు రెడీగా పెట్టేసుకున్నారు, ఎందుకో తెలియదు, రెడీగా ఉన్నాయి బోర్డింగ్ పాస్లు అన్నీ. ఓకే, బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కాము. ఎక్కి ఒక గంట అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బాంబే 6 అంటే 7, 7:30 అట్లా చేరాం. ఓకే, చేరిన తర్వాత సాయంత్రం సంగీతం 5:30 ఆ టైంకి. సో మేము అందరం వరుసగా అన్ని క్వాలిస్లు పెట్టాడు షయాన్స్. ఓకే, పెట్టిన తర్వాత ఇంకా ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఎక్కి కూర్చున్నాం. ఓకే, అందరూ వచ్చారా లేదా అని ఆ పెళ్లి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరినో లేక ట్రావెల్స్ వాళ్ళే అందరూ వచ్చారా లేదా కనుక్కోవడం ఇవన్నీ. మొత్తానికైతే అందరూ వచ్చేదాకా బయలుదేరి వెళ్ళిపోయాం హోటల్కి. వీరందరినీ కోఆర్డినేషన్ చేయడం అంత లీడ్ ఎవరు తీసుకోవాలి మేడం? హైదరాబాద్ నుంచి ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, ఏ ట్రావెల్స్ అయితే శ్రేయాన్స్ మాట్లాడాడో ఆ ఏజెంట్. ఓకే ఓకే, ఎన్ని కార్లు పెట్టామో కార్ నెంబర్లు ఇవి అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఓకే, సో ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మేము ఎక్కడ ఉన్నామో కనుక్కొని ఆయన తర్వాత మేము ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఆగారో అక్కడ మమ్మల్ని పిలిచి మేము అంతా వరుసగా ఎక్కేదాకా గైడ్ చేశాడు ఆ ట్రావెల్ ఏజెంట్. వాళ్ళది కదా రెస్పాన్సిబిలిటీ, ఒకసారి మేము ఆఫర్ ఐ మీన్ బుక్ చేసేసుకున్నాక ఇంకా వాళ్ళది. సరే, ద్వారకా సార్ కూడా వచ్చారు మేడం? అందరూ మొత్తం. మీకు మొదటి నుంచి కూడా ద్వారకా సార్తో అప్పట్లో మీరు ఫ్యామిలీ ట్రిప్స్ అంతా కూడా ఆర్గనైజ్ చేసేటప్పుడు మీ ఇద్దరు మంచి సింక్ కదా మేడం? ఓకే, సో ఈ ప్రాసెస్లో కూడా మ్యాక్సిమం లీడ్. సో కొంతమంది పెట్టుకోలేని వాళ్ళు టికెట్లు అలా అంతా బుక్ చేయడము. సో బాగుండింది, అట్ లాస్ట్ వి ల్యాండెడ్ ఇన్ బాంబే. ఓకే, బాంబే వెళ్ళాక ఇంకా అందరు మేము గుర్తులు పెట్టుకున్నాం కదా పెట్టెలకి, ఎవరికి తోచినట్టు ఆ రిబ్బన్ కనపడంగానే బెల్ట్ మించి లాగేసి పక్కన పెట్టేసేసి. ఓకే ఓకే, ఇక్కడ ఫ్లైట్లో ఓకే పక్కన పెట్టేదాం. అదే దిగాక తర్వాత ఇంకా హోటల్కి వెళ్ళిపోయాం. అక్కడ వాళ్ళ మామగారు వచ్చాడు, వాళ్ళ తాళాలన్నీ వరుస పెట్టి ఎన్ని రూమ్స్ పేర్లు ఏంటి అన్నీ అడిగాడు. వాళ్ళ ఆయన వచ్చారు, ఆయన ఆయన తమ్ముడు ఆ బ్రదర్. మొత్తానికి నాకు అంతగా జ్ఞాపకం లేదు, మొత్తానికి ఎవరో వాళ్ళు వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకోవాలి కదా మరి పెళ్ళి వాళ్ళని. అట్లా దిగాము, ఇంకా ఎవరి రూమ్లలో వాళ్ళు పెట్టేలా పెట్టేసుకున్నాము. ఇంకా అప్పుడు ఇంకా రెస్ట్ ఎవరు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ 8:00 కదా దిగాము, అక్కడ కింద బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. ఎవరి పాటిన వాళ్ళు ఎవరికి కావాల్సింది వెళ్ళి తినేశారు, తినేసి ఎవరి బిల్లు వాళ్ళు పే చేసేసుకున్నారు. ఓకే, అలాగా. సో అలాగే కూర్చున్న తర్వాత స్నానాలు చేసి కాసేపు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా సాయంత్రము ఇంకా సంగీత్ కదా దీనిది సంగీత్ గుడ్డేమో దాని మేకప్ ఆ అమ్మాయి వచ్చింది వచ్చి హైదరాబాద్లో ఉన్న లేదు ఇక్కడ బాంబేలో సెపరేట్ సో ఆ అమ్మాయి వచ్చి మేకప్ అంతా చేసింది దానికి మా తమ్ముడు కూతురు ఇలాగ ఎవరికి కావాలో వాళ్ళు చేయించుకున్నారు. చేయించుకొని డ్రెస్ అంతా వేసుకొని మంచిగా తయారైంది. అన్నీ అదే సెలెక్ట్ చేసుకుంది, మా అంతా అదే కొనుక్కుంది, దాని మనీతోనే కొనుక్కుంది కొనుక్కొని. అయితే ఈ కార్లన్నీ కూడా ఒక 5 కార్లు వరకు మాకే పెట్టేశారు అన్నమాట యోషయాస్. పికప్స్ డ్రాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకు. సో సాయంత్రం 5 గంటలకి బయలుదేరాం. 5, 5:30, 6 అయిందిలే మేము అందరం తయారవ్వాలి కదా ఇంతమంది ఫోటోషూట్లు మధ్య మధ్యలో. ఓకే మేడం, హోటల్కి సంగీత ఎక్కువ దూరం లేదమ్మా,
మహా అయితే 10 నిమిషాలేమో ఉంటుందేమో. ఓకే, 10 మినిట్స్ డ్రైవ్. డ్రైవ్. సో అందరం వెళ్ళాము అక్కడ. అక్కడ ఇంకా మమ్మల్ని అంతా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళందరూ కలిసి వచ్చి లోపల తీసుకెళ్లారు. సాయంత్రం వచ్చేసారు. సాయంత్రం శ్రేయాన్స్ తను కలిసి వచ్చారు. శ్రేయాన్స్ వాళ్ళ పింకీ శ్రేయాన్స్ సార్ ముగ్గురు కలిసి వచ్చారు. ఓకే, అంటే మార్నింగ్ అప్పుడు మీరు ఫ్లైట్లో బయలుదేరినప్పుడు సార్ మీతో వరాలా? ఫ్లైట్లో బయలుదేరినప్పుడు వచ్చారు. వచ్చి అక్కడ దిగాక అటు శ్రేయాన్స్తో వెళ్ళిపోయారు. దిగేసి సార్ ఏదో క్లాస్ ఉందని క్లాస్ పెట్టుకున్నారు. ఆయన 1 నిమిషం వేస్ట్ చేయరు కదా. సో అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం ఫలానా ఏ టైం శ్రేయాన్స్కి అన్నీ తెలుసు, హాల్ పేరు అవన్నీ తెలుసు. అంటే పేరు అవన్నీ తెలియకపోయినా ఏరియా అంతా తెలుసు. ఓకే, కాండి వెళ్ళి అనుకుంటా వాళ్ళ ఉండే ఏరియా పేరు. ఓకే, సో అక్కడ మేమందరం వెళ్ళే టైంకి ఒక 5 నిమిషాలు అటు ఇటుగా సార్ కూడా వచ్చేసారు. అంతా సార్ వచ్చేదాకా మేము బయటే ఉన్నాం. అందరం కలిసి లోపలికి వెళ్ళాలన్నమాట. ఓకే, సో కలిసి లోపలికి వెళ్ళాము. పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుకు ఒక ఉయ్యాలలాగా కట్టారు, బాగుంది. దాని మీద వాళ్ళిద్దరు కూర్చున్నారు. తర్వాత లోపలికి వెళ్ళాక ఓకే, అక్కడ స్టేజ్ మీద మన దానిలాగా ఏదో రిసెప్షన్లో ఉన్నట్టు కాకుండా సంగీత వాళ్ళు పాటలు పాడతారు. ఆర్కెస్ట్రా వాళ్ళని పిలుస్తారు. అంటే వీళ్ళందరూ కింద ఉంటారు? మేమంతా కిందే ఉంటాం. ఓకే, బాగా కుర్చీలు ఎవరిని వేసిస్తారు, మేమంతా కిందే కూర్చుంటాం. ఓకే, కిందే కూర్చున్నప్పుడు ఆయన ఎవరైతే సింగర్ని పిలుస్తారో ఆయనకి వీళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఫస్టే పెళ్ళి కూతురు తండ్రి ఎవరు, తల్లి ఎవరు, అన్నదా మేనమావలు, పెద్దమ్మలు అందరి పేర్లు రాసి ఇస్తారన్నమాట. అంటే మెయిన్ వాళ్ళకి, ఆర్కెస్ట్రా వాళ్ళకి. అలాగే పెళ్ళి కొడుకు తండ్రి, తల్లి, మేనత్త ఇట్లాగా వాళ్ళ పేర్లు కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలాగ ఇన్వైట్ చేస్తారు. ఓకే, పరిమళ మదర్ ఫాదర్ అని వాళ్ళు దాన్ని దాన్ని పోయిటిక్గా పిలుస్తారులే. ఓకే, బాగా అంటే వర్ణిస్తూ. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనకి ఒక ఆడియో ఫంక్షన్లో ఫస్ట్ కల్చరల్ లేక యాంకరింగ్ వచ్చేసి పిలుస్తూ ఉంటారు పైకి, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి ముందే ఉంటుంది. వావ్, అట్లా ఆ స్టైల్లో, ఆ స్టైల్లో అలా పిలిచినప్పుడు మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము ఇద్దరం కలిసి డాన్స్ చేయాలి, ఒక స్టెప్ అన్న వేయాలి. అదొక అదొక రిచువల్ అది వాళ్ళకి. వాళ్ళిద్దరు కలిసి కూడా అలా చేస్తారు. ఇలాగా అయ్యాక తర్వాత పాటలు వాళ్ళు ఫిలిం సాంగ్స్ అన్నీ పాడతారు. పాడి అదంతా కూడా ఫిలిం సాంగ్స్ 10 15 పాడతారు. ఆ ఫిలిం సాంగ్స్ అన్నీ కూడా రొమాంటిక్వి, కొన్ని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఏడిపిస్తున్నట్టు అలా మ్యారేజ్ సంబంధించిన సంబంధించినవి సాంగ్స్. ఓకే ఓకే, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా అయ్యేటప్పుడు కంప్లీట్గా మీరందరూ కూడా కిందనే ఉంటారు? ఆ కిందే ఉంటాం. ఎవరు ఎవరు పైకి అసలు వెళ్ళరు. ఓకే, అయిపోతుంది. తర్వాత ఇంకా పిలిచి అప్పుడు ఇంకా మ్యూజిక్స్ పెడతారు. పెట్టినప్పుడు ఇంకా డాన్సులు అనమాట అందరు. అప్పుడు ఇంకా చూడు డాన్సులు చేశారు వాళ్ళు. ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ మాత్రం వెళ్తుంది. ఫ్యామిలీ డాన్స్ అంటే వాళ్ళు పిలిచినప్పుడు ఈ ఫ్యామిలీ స్టేజ్ పైకి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళరు, కిందే కిందే. ఓహోహో, ఓకే, స్టేజ్ మీదకి వెళ్ళరు అసలు, కిందే ఇదంతా. కిందే డాన్స్ చేస్తారు. ఏదో 4 స్టెప్పులు, అంతకంటే ఏముండదు. ఓ శ్రేయాస్ ఏం డాన్స్ చేశాడో నిజంగా. శ్రేయాస్ పింక్ ఇద్దరు. తర్వాత తర్వాత ఏమైంది మర్చిపోతున్నానయ్యా, ఇవాళంతా మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు నాకు. ఓకే,
సో ఒక్కొక్కరు రావడం డ్యాన్స్ చేయడం అనేది స్టార్ట్ అయింది. అదే వాళ్ళు పిలవడం అంటే ఓన్లీ ఇంపార్టెంట్ వ్యక్తులు మేడం, లేకపోతే హాల్లో ఉన్న ఎవరైనా కూడా వచ్చి డ్యాన్స్ చేసేటట్టుగా లేదు, ఫస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. ఓకే, ఇంపార్టెంట్ పీపుల్ని ఫస్ట్ చేస్తారు. చేసేసిన తర్వాత తర్వాత ఇంకా ఇంట్రొడక్షన్ అయ్యాక వాళ్ళు సాంగ్స్ పాడుతూనే ఉంటారు పాడుతూనే ఉంటారు. వాళ్ళు ఆపరు పట్టాన ఆ పాడేవాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు. ఈ లోపల డిన్నర్ చేయాల్సిన వాళ్ళు వెళ్తారు, డిన్నర్ చేసుకుంటారు. అన్ని రకరకాల చాట్ ఐటమ్స్ అని అంటారు, ఇవే ఉంటాయి ఎక్కువగా. సో అందరూ అలా ఎవరు పాడిన వాళ్ళు చేసి వచ్చే లోపల ఇక్కడ సీన్ అంతా మారిపోతుంది. అక్కడ వీళ్ళంతా కుర్చీలన్నీ పక్కకు జరిపేసేస్తారు, హాల్లో ఉన్నవన్నీ హాల్లో ఉన్నవన్నీ సైడ్కి జరిపేస్తారు చుట్టూ. ఓకే, మధ్యలో అంతా ఖాళీ పెడతారు. ఓకే, ఖాళీ పెట్టి ఈ వీళ్ళు గుజరాతీ వాళ్ళు కదా, గర్భా అన్నమాట, గర్భా డాన్స్. ఓకే, ఇంకా అది ఒకళ్ళు 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 యాడ్ అయ్యి మొత్తం మన ఇప్పుడు జెన్ గార్డెన్లో పెద్ద సర్కిల్ లేదు, అంత పెద్ద సర్కిల్ ఫామ్ అయిపోతారు. ఫామ్ అయిపోయి ఇంకా డాన్స్ చేసుకుంటూ ఇలా మూవ్ అవ్వుకుంటూ మూవ్ అవ్వుకుంటూ ఎంతసేపు డాన్స్ చేశారంటే రాత్రి 12 అవుతుంది, 12:30 అయింది డాన్స్లు ఆపరే. మేడం ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళిద్దరు మిస్ చేయడం స్టేజ్ అదేం లేదు, అది రిసెప్షన్కి, ఇది సంగీత్ కదా. ఓకే, ఇక్కడ ఇంకా పెళ్ళికి విష్ చేస్తారు, లేకపోతే రిసెప్షన్లో విష్ చేస్తారు. సంగీత్లో ఇవన్నీ ఏమి ఉండవు. సో బేసికల్గా సంగీత్ అంటే ఎంజాయ్మెంట్, డాన్సులు చేస్తారు ముఖ్యంగా. అందులో చాలా ట్రెడిషనల్ డాన్స్ చేస్తారు అమ్మ వాళ్ళు, ఒక సిస్టమేటిక్గా అన్ని వాళ్ళ వాళ్ళ గర్భా మ్యూజిక్స్ ఉంటాయి, వాళ్ళ సాంగ్స్ ఉంటాయి వాళ్ళవి, ఆయన పాడుతూ ఉంటాడు, వీళ్ళు డాన్స్ చేస్తుంటారు. ఇంకా తిప్పి తిప్పి ఎంతసేపు డాన్స్, సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అయితే నైట్ 12 o'clock వరకు, 12 o'clock వరకు. అన్నీ మధ్యలో ఇదంతా అయింది కదా, ఇంట్రొడక్షన్లు ఇవన్నీ అయినాయి, భోజనాలు అయినాయి. 9 o'clock టు 12 o'clock, 3 hours డాన్స్. ఓకే ఓకే, సో 6 to 9 వచ్చేసి ఇంట్రొడక్షన్, ఆర్కెస్ట్రాలో కొన్ని ఫిల్మీ సాంగ్స్ ఇవంతా జరగడం, అందరు రావడం, డిన్నర్స్, డిన్నర్ ఇవన్నీ కూడా. అచ్చా, సో డిన్నర్ అయ్యాక ఇంకా సర్కిల్ డాన్స్. ఓకే మేడం, వీళ్ళిద్దరు చేశారా మేడం పెళ్ళికొడుకు? పెళ్ళి చేశారు అమ్మా, మీరు నాతో పాటు డాన్స్ చేశాడు. అలా అది అదొక కల్చర్, అది అదొక బాంబే స్టైల్ ఏమో అది, నాకు అంతగా తెలియదు. ఫస్ట్ టైం నేను కూడా చూడడం అది, ఇలాంటి సంగీత్ సంగీతాన్ని వినడము లేదు చూడడం లేదు, ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవడం. మేడం ఈ టైం అంతా కూడా అప్పుడు సార్ ఎలా స్పెండ్ చేసేవాళ్ళు? కూర్చున్నారు అక్కడ, అన్ని డాన్సులు చూస్తున్నారు అందరు, విను హీస్ ఎంజాయింగ్, హీస్ వాచింగ్ ఎవ్రీథింగ్. అంటే ఫంక్షన్ కదా, శ్రేయాన్స్ పింకీ మేడం కూడా ఫుల్లీ ఇన్వాల్వ్ డాన్సెస్ లో. శ్రేయాన్సే, పింకీ కంటే కూడా శ్రేయాన్సే ఎక్కువ ఫుల్ డాన్స్. ఏం ఎగిరాడు ఏం ఎగిరాడు, చాలా బాగుంది, మంచిగా అనిపించింది. సో అయిపోయింది, సో సంగీత్ టిల్ 12 o'clock కంప్లీట్ జరిగింది. సో మేడం ఒక కొత్త సంగీత్ చూపించేశారు మేడం ఈసారి మాకి, అండ్ ఈవెన్ ఫస్ట్ టైం మేము కూడా ఇలా ఉంటుంది ఒక సంగీతం. నేను యాక్చువల్గా రిసెప్షన్ అంటే ఇద్దరు సంగీత్ వేరు, రిసెప్షన్ వేరు. ఓకే, ఇంకొకసారి అడిగా అంటే దెబ్బలు పడతాయి. సంగీతం ఓన్లీ సంగీతం డాన్స్, సంగీతం అంటే బిఫోర్ మ్యారేజ్, రిసెప్షన్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటుంది. అంటే ఈ రోజుల్లో బిఫోర్ మ్యారేజ్ చేస్తున్నారు అనుకో, అది వేరు. ఓకే ఓకే, సో అలాగా డాన్సులు అయిపోయినాయి. రాత్రి ఇంటికి వచ్చాము, రూమ్లో వల్ల వాళ్ళు వెళ్ళాము, అలసిపోయారు కదా అందరు డాన్సులు చేసి, పడుకొని నిద్రపోయాం. మేడం ఇప్పుడు మీతో పాటు వచ్చిన మొత్తం 38 మెంబర్స్ వరకు హైదరాబాద్ నుంచి, సో వాళ్ళందరూ కూడా ఫుల్ డాన్స్ చేశారు మేడం,
అందరూ అంటే ఓపిక ఉన్నంత వరకు అందరూ అంటే అందరూ చేయలేరుగా ఓకే బట్ ఎవరీబడీ అందరూ పార్టిసిపేట్ చేశారు ఓకే కొద్దో గొప్ప ద్వారక సారు మీ సిస్టర్స్ అందరూ ద్వారక అంత చేయడు వాడికి మరీ సిగ్గెక్కువ కొంచెం ఓకే చేయడు అంజలి చేస్తుంది అక్షిత అంజలి విషు ఓకే సో అదయ్యాక ఇంటికి వెళ్ళాక పడుకున్నాము మన్నాడు చూడు ఒళ్ళు నొప్పులు తీసాయి అలవాటు లేదు కదా ఈ డాన్సులు గేమ్స్లు అవన్నీ అందులో పెద్ద రౌండ్ అది ఆ సర్కిల్ ఒక్క రౌండ్ దిగేసరికి ఒక అర్ధ గంట పడుతుంది పావు గంట పడుతుంది అది ఆ పావు గంట మనం ఒక రౌండ్ తిరగాలి సో నిల్చోడం కాదు తిరుగుతూనే ఉండాలి తిరగాలి ఆగకూడదు ఆగితే ఇంకా అదు అది గర్భ అంటే అలా తిరుగుతూ 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 ఒక స్టెప్స్ అన్నమాట ఓకే మనకు కావాలి ఆ గుజరాతీ స్టెప్స్ వాళ్ళని వీళ్ళని చూస్తూ ఏదో చేసుకోవడం ఓకే మేడం ఈ కోలాటలు ఉంటాయి మేడం అది వేరు అది డాండియా అంటారు ఇది గర్భ ఓకే ఓకే డాండియా వేరు గర్భ వేరు డాండియా అంటే కోలాటాలు గర్భలో సర్కిల్లో తిరుగుతూ ఉంటారు డాన్స్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు ఓకే ఓకే సో నెక్స్ట్ డే ఫుల్ నెక్స్ట్ డే ఫుల్ ఇంకా మాకైతే నాకైతే అస్సలు ఓపిక లేదు అలా పడుకున్నా దాన్ని ఇలా కళ్ళు ఇలా తెరుస్తున్నాను మూసుకుపోతుంది తెరుస్తున్నాను మూసుకుపోతుంది అలసిపోయింది బాగా అందులో ఫంక్షన్స్ అక్కడంతా అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా సింగిల్ హ్యాండెడ్గా చూసుకోవడం దాంతో బాగా అలసిపోయాను అందులో 2-3 డేస్గా మెహందీ యా మెహందీ పొద్దున్న దాని పెళ్ళికు తర్వాత అంతకుముందు వర్క్స్ అన్నీ కూడా చూసుకోవడము అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండడం ఇవన్నీ ఉంటాయి కదా సో దాంతో బాగా టైర్డ్ అయిపోయాను పడుకుని నిద్రపోయాను తక్కిన వాళ్ళంతా ఏం చేశారు బ్రేక్ దొరికింది కదా ఇంకా పోయా చూడు షాపింగ్లకి ఇంకా పిచ్చ పిచ్చగా కొనుక్కున్నారు ఏవంటే అవి ఓకే ఆ ఇష్టం వచ్చినట్టు షాపింగ్లు చేసుకున్నారు అంటే ఆ రోజంతా హాలిడే కదా ఏం ప్రోగ్రామ్ లేదు సో ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళడం మా దగ్గర దగ్గర అంతా షాపింగ్ అని చెప్పాను కదా పోయారు మా అల్లలిత మా తమ్ముడు మా పిన్ని కొడుకు కోడలు మా మరదలు వీళ్ళు ఎక్కువ షాపింగ్లు మా సిస్టర్స్ ఎక్కువ వెళ్ళా మా ఒక్క సిస్టర్ వెళ్ళింది మా సిస్టర్ కొడుకు కోడలు వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వీళ్ళంతా పిల్లలంతా ముఖ్యంగా షాపింగ్ డే ఆ రోజు నైట్ ఈవినింగ్ అయింది మగ పెళ్ళి వారు ఆడపిల్లకి పెట్టే నగలు ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ మిహిర్ వాళ్ళ అమ్మవి అవి తెచ్చి నాకు చూపించడానికి అని తీసుకొచ్చారు ఎక్కడ నేను లేచే పరిస్థితుల్లో కూడా లేను నిద్రపోతున్నాను మూల అసలు కళ్ళు తెరిపిన పడలేదు హోటల్కి వచ్చారు వచ్చి అవన్నీ చక్కగా డెకరేటివ్గా బుట్టలు అన్నీ డెకరేట్ చేసి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి చూపించారు నాకు చూపించి నేను కూడా నా వాళ్ళ అమ్మాయికి పెట్టే నగలు కూడా చూపించాను చూపించేసి అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు మన్నాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ భోజనానికి రమ్మన్నారు జస్ట్ స్నాక్స్కి ఎవరికి వెళ్ళే ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు అలసిపోయి ఉన్నాం ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ అలసిపోయి ఉన్నాం ఎవరికి వెళ్ళాలని లేక కాదు అలసిపోయి ఉన్నాం వీళ్ళందరిలో షాపింగ్ల మీద పడిపోయారు కొంతమంది సో ఇంకా సాయంత్రం అయ్యేసరికి మిహిర్ వచ్చాడు వచ్చి అందరూ మగపిల్లలందరూ ఉన్నారు కదా ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి వాళ్ళు వాళ్ళ ఇంకా బ్యాచులర్ పార్టీ ఓకే బ్యాచులర్స్ పార్టీ అలాగే సరే అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను మా సిస్టర్స్ మేమంతా హాయిగా కూర్చున్నాం రూమ్లో హ్యాపీగా మేము కబుర్లు చెప్పుకున్నాం ఆ రోజు ఫ్రీ టైం మా పెళ్ళి హడావిడి అయిపోయి హోటల్లో హాయిగా ఏది కావాలో తింటూ మేము రూమ్లో వెళ్ళాం వెళ్ళి తొందరగానే వచ్చేసాం టైర్డ్ అయిపోయాము పడుకుంటాం మళ్ళీ మన్నాడు పెళ్ళి కదా మన్నాడు ఆ రోజు 17th 18th సో 19th మ్యారేజ్ కదా మార్నింగ్ సో నేను పొద్దున్న తయారవ్వాలి కదా అందుకని వెళ్ళిపోయి పడుకోవాలని చెప్పి తొందరగా వెళ్ళి ఇంత స్నాక్స్ తినేసి వచ్చేసాం
ఓకే రూమ్కి వచ్చి మేము గబులు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఈ సెకండ్ టైం మేడం మనం ఇంటికి వెళ్ళాం ఫస్ట్ టైం అప్పుడు లేదు లేదు సెకండ్ టైం అంటే థర్డ్ టైం అలా చెప్పాలంటే థర్డ్ టైం ఫస్ట్ బట్ కింద పెట్టేశారు దాన్ని ఏమంటారు సెల్లార్ ఉంటుంది కదా సెల్లార్లోనే వాళ్ళు ఇంటికి వెళ్ళలేదు పైకి వెళ్ళాలి జస్ట్ కిందే సెల్లార్లోనే పెట్టారు అన్నమాట స్నాక్స్ సో పిల్లలంతా వెళ్ళిపోయారు పెద్దవాళ్ళమే మిగిలాం మేమంతా వెళ్ళేసి ఏదో ఇంత తినేసి వచ్చేసాం రూమ్లోకి. నెక్స్ట్ డే అంతా సార్ అక్కడే ఉన్నారు మేడం హోటల్లో సార్ మళ్ళీ ఆ రోజు క్లాస్లో క్లాస్ ఏం లేదు ఇంకా ఏం లేదు ఓకే ఓకే అక్కడే ఉన్నారు వెళ్ళారు అనుకుంటారు వెళ్ళి వచ్చేసారు ఆ రోజు వెళ్ళారు వెళ్ళి వచ్చారు ఓకే సో ఆ రోజు కూడా ఏదో క్లాస్ ఆ రోజు కూడా క్లాస్ మరి ఎక్కడికి వెళ్ళారు మొత్తానికి అవి ఇంటికో విజిట్కి వెళ్ళారు మొత్తానికి అయితే అంతగా నాకు జ్ఞాపకం లేదు మొత్తానికి వెళ్ళారు వెళ్ళి వచ్చారు రాత్రి పడుకోవడానికి వచ్చేసారు. ఆ రోజు రాత్రి ఇంకా రెస్ట్ తీసుకున్నాము అందరము ఇంకా పిల్లలు అందరూ ఒక రూమ్లో చేరారు చేరేసి ఇంకా నా రాత్రి ఏంటి తెల్లవారు 4 దాకా పడుకోరమ్మా వాళ్ళు పిల్లలందరూ మా అక్క పిల్లలు 2 కొడుకులు మా తమ్ముడు కొడుకు కూతురు వీళ్ళు 4 ఏంటి ఇంకొక కొడుకు కోడలు వాళ్ళ 6 ఆల్ కజిన్ బ్యాచ్ ఆల్ కజిన్స్ కూర్చొని పప్పవాడు నిద్రపోరే రాత్రి తెల్లవారుజామున ఇది నేనెందుకో బయట ఏదో క్లాస్ ఉందనో దేనికో బయటకు వచ్చారమ్మా బయటకు వచ్చేసరికి ఇంకా వాళ్ళు తిరుగుతున్నారు ఈ పిల్లలంతా తిరుగుతుంటే ఇంకా ఇక్కడ అభి నైస్ అయ్యాక్యా కొయ్యి నైస్ అయ్యాక్యా అనేసరికి ప్రతి వాళ్ళ రూమ్లో గప్చప్ ఇంకా భయపడిపోయి ఎవరు బయటికి రాలా అంటే మీరు బయటకు వచ్చారా మేడం నేను రాలే ఆయన అన్నారు ఏం ఇంకా పడుకోలేదు ఆయన సేపు తిరుగుతున్నారు తెల్లారుతుంటే అని వచ్చేసారు అది చేసరికి ఎవరు వాడిన వాళ్ళు ఇంకా రూమ్లోకి వెళ్ళి పడుకున్నారు ఇంకా అప్పుడు అప్పుడు పడుకున్నారు ఓకే ఈయనంటే భయమేగా అందరికీ ముహూర్తం ఎన్నింటికి మేడం ముహూర్తం 11 ఎంతో 11 గంటలకి సో సంగీత అయిన ప్లేస్లోనే మ్యారేజ్ పెళ్లి వేరే అని చెప్పా కదా పెళ్లి వేరే ప్లేస్లో పెళ్లి వేరే హాల్ సంగీత్ వేరే హాల్ పెళ్లి హాల్లోనే వాళ్ళ సాయంత్రం వాళ్ళ రిసెప్షన్ సేమ్ హాల్ అది ఓకే సో అక్కడికి వెళ్ళడానికి పొద్దున్న మేమేం చేసాము నేను గుడ్డి ఏమో ముందరే వెళ్ళిపోయాము పెళ్లి మంటపానికి వెళ్ళిపోయి అది ఇంకా మేకప్ వాళ్ళు వస్తారుగా అదేమో తయారవ్వడానికని తయారవుతూ ఉండింది దానికి చెప్పాను కదా వాళ్ళ దాంట్లో ఎట్లాగంటే వైట్ దానికి రెడ్ బార్డర్ చీర కాకుండా వాళ్ళ దాంట్లో ఇంకో చీర పైనుంచి ఇంకో చీర కడతారు వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఓకే సో అట్లా అదంతా డ్రెస్సింగ్ వాళ్ళు చేశారు ఇంకా తక్కిన మా మున్ని అందరూ ఎవరు ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డ్రెస్ అయిపోయారు అవి 9:30 వాళ్ళు భారత అని చెప్పి డాన్సులు చేసుకుంటూ వస్తారని మేము లేట్గా వస్తారేమో అని మేము అనుకుంటే వాళ్ళు టైంకి వచ్చి పడ్డారు టైం కంటే ముందరే వచ్చేసారు మేమేమనుకున్నాం లేట్గా వస్తారు డాన్సులు చేసుకుంటూ వస్తారు కదా వాళ్ళ మామగారు చాలా స్ట్రిక్ట్ అన్నమాట టైం అంటే టైంకి అక్కడ ఉండాలి నాన్నగారు సరే అని చెప్పేసి ఇంకా ఆయన వచ్చారు అందరు వచ్చేసరికి వాళ్ళ రిచువల్స్ ప్రకారం కొన్ని ఏవో ఉంటాయి ఫస్ట్ దాన్ని ఏమంటారు పెళ్ళి కొడుకుని మనం గడ్డం కింద బెల్లం పెట్టేసి కాశీయాత్రకి వెళ్ళొద్దు దాంట్లో కూడా ఏదో ఉందమ్మా మర్చిపోయాను కానీ ఇప్పుడు ఒక కష్టం ఏదో ఉంది అలాగే పెళ్ళి కొడుకుని మనాయించేది అంటే బతిమిలాడేది ఓకే అదేదో అది అది చేసేది ఎవరు మేడం అలా నేనే మీరే నేనే చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ సో అదంతా మీరు వచ్చేదాకా వాళ్ళు ఆగారు అక్కడే ఆగిపోయారు అంటే గుమ్మల లోపలికి రాకూడదు వాళ్ళు ఓకే నేను వెళ్ళి వాళ్ళని అడిగి
బతలాడి తీసుకొని వస్తే ఈ లోపల పెళ్లి కూతురు వచ్చి ఎదురు వాళ్ళు ఎదురుకోవాలి అంటాం చూడు మనం. అవును, అంటే ఒకళ్ళని ఒకళ్ళు దండ దండలు వేసుకొని అలాగా లోపలికి వస్తారు. ఓకే, అదే అన్నమాట. అదే వచ్చారు హైదరాబాద్ నుంచి మన ట్రస్టీలు వచ్చారు, పిసిఎస్, శ్రీరామ్ గోపాల్, ఇంకో కొంతమంది ట్రస్టీలు. తర్వాత ఇక్కడ నుంచి ఎవరు వచ్చారు, శ్రేయా సరే సరే అనుకో, ఇలా కొంతమంది, ఒక మన గారిపాటి సత్యనారాయణ గారు, జక్క రాఘవరావు గారు, వాళ్ళు ఇలా ఇంపార్టెంట్ కొంత ఒక 10-15 కపుల్స్ పొద్దునే దిగారు. వాళ్ళు భోజనాల దాకా కూడా ఉండలేదు, పెళ్ళి చూసుకున్నారు కొంతమంది. ఓకే, సో వాళ్ళందరూ మేనకేషన్ దీనికోసం మేనకేషన్కి వచ్చారు. ఓకే, సో పెళ్ళి వాళ్ళ నేనేం చేశాను, వాళ్ళు అన్నారు మా రిచువల్ ప్రకారమే చేస్తాం, అంటే మరీ మంచిది, నాకు బరువు తగ్గుతుంది కదా, నాకేం తెలియదు అసలు రిచువల్స్ అంటే ఏంటో తెలియదు. ఓకే, సో అని వాళ్ళకే వదిలేసాను. వాళ్ళ పూజారి వచ్చాడు, వాళ్ళు ఎలా చేయాలో అంతా చేశాము. చేసిన తర్వాత బాగుండింది. శ్రేయాస్ వాళ్ళ మదర్ని తీసుకొని వచ్చాడు ఈసారి పెళ్ళికి. సంగీత్కేమో వైఫ్ని తీసుకొచ్చాడు, పెళ్ళికేమో వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు. సో బాగుండింది. వాళ్ళ నాన్నమ్మలు, వాళ్ళ వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి మాట్లాడడం అంతా జరిగింది. తర్వాత భోజనాలు పైన ఫస్ట్ లెవెల్లో హాల్ ఉంది, హాల్లో భోజనాలు అవి పెట్టి మళ్ళా నేను తక్కిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయేవారు, అంతా వెళ్ళిపోయారు అంటే హోటల్ రూమ్కి. నేను మాత్రం గుడ్డితోనే అక్కడే ఉండి సాయంత్రం రిసెప్షన్కి తయారు చేయడానికి నేను అది ఆ మంటపంలోనే ఉండిపోయాను. అక్కడ మ్యారేజ్లో సేమ్ ఇప్పుడు ఇక్కడ తాళిగట్టేటట్టుగా అట్లా ఉంటుంది మేడం, అక్కడ సేమ్ ఉంటుంది మేడం? అక్కడ నల్లపూసలు కడతారు. ఓకే, నల్లపూసలు వేసేస్తారు. సో ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ ఉంటుంది. ఏంటి, ఉంగరాలు తీయడము, కొండలో నీళ్ళలో వేసి చాలా వరకు ఉంటుంది. నాకు డీటెయిల్గా ఐ డోంట్ నో ద ఫంక్షన్స్, బట్ ఇంచుమించుగా అలాగే ఉంటుంది. బాగుంటుంది, అదొక డిఫరెంట్ వే. ఓకే, సో ఇప్పుడు 11 o'clock ముహూర్తం అంటే ఆల్మోస్ట్ ఒక 1-2 hours అక్కడ ఉంటుంది అయిపోతుంది. 1-2 hours బయట 12-12:30 అంతా అయిపోయింది. ఓకే, వచ్చిన వాళ్ళంతా ఫ్లైట్ పట్టుకొని, అంటే హైదరాబాద్ మన ట్రస్టీలు వీళ్ళంతా కూడా ఫ్లైట్ పట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు. భోజనాలు చేసాం, మరి తెలియదు అంత జ్ఞాపకం లేవు. కృష్ణ ముగించుకొని బయలుదేరే వాళ్ళు బయలుదేరారు. బయలుదేరారు. సో వీళ్ళందరికీ మళ్ళీ పర్సనల్గా విష్ చేయడం ఇదంతా కూడా అంత స్టేజ్ పర్సనల్గా విష్ చేయడం అంటూ ఉండదు, ఇంకా రిసెప్షన్లోనే విషింగ్ అంతా రిసెప్షన్లోనే. అప్పుడు ఉంది, యా కుర్చీలు వేసి కూర్చోబెట్టారు ఇద్దరిని, కూర్చోబెట్టి వీళ్ళందరూ వెళ్ళారు, విష్ చేశారు అందరు, విష్ చేశారు. మర్చిపోయారు. వరుసగా వచ్చి వాళ్ళందరినీ విష్ చేశారు. విష్ చేసిన తర్వాత ఫోటోషూట్స్ అన్నీ అయ్యాయి. మళ్ళీ ఫోటోషూట్లు ఎప్పుడు అది కామన్ అయిపోయింది అనమాట, ప్రతి డ్రెస్లో ఫోటోషూట్ మెహందీ నుంచి నడుస్తుంది. మెహందీ కాదు, పెళ్లి కూర్చుని దగ్గరించి. అయ్యా మేడం, ప్లస్ సంగీత్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, సో మళ్ళీ చిన్న బ్రేక్ ఏమైనా దొరికిందా మేడం మీకు రెస్ట్కి? రెస్ట్కి ఏం దొరకదు, ఇంకా సాయంత్రం రిసెప్షన్ ఉంది కదా. ఓకే, వాళ్ళ తరఫు నుంచి ఆ రిసెప్షన్కి నిజంగా చాలా డల్ అయిపోయాను, అంటే ఇంకా ఓపిక లేదు నిజం చెప్పాలంట. ఓకే, క్లైమాక్స్కి వచ్చి ఈ పెళ్ళయిందా, పెళ్ళయిన తర్వాత అప్పగింత లేక గుడ్డిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళడానికి పెళ్ళి అయిపోయింది, ఇంకా వాళ్ళ ఇంటికి అప్పచెప్తుంటే ఇంకా చూసుకో మా మరదలు ఏడుపు, మా తమ్ముడు కొడుకు కూతురు ఏడుపు, మా ఆయన అయితే అలా కూలబడిపోయారు, అసగం చూడాలేదు, అప్పకింతలు చేసేసి అమ్మాయిని పంపించేస్తే. నాకేం అనిపిస్తాలే, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి,
నేను ఆ మోడ్ లోనే ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా రిసెప్షన్ ఉంది ఓకే ఓకే దానికి నేను రెడీ అయిపోవాలి ఇంకా యాక్చువల్లీ మీరు ఉన్నారు అలాగా వాళ్ళందరూ అయితే ఉంటారు వాళ్ళందరూ అలాగే సాయంత్రం ఇంకా అప్పుడు అన్నీ చీరలన్నీ బాగా సెట్ చేసుకుంది జ్యువెలరీ అంతా జ్యువెలరీ అంటే ఏముంది వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళ డ్రెస్సింగ్వి అవన్నీ బాగా సెట్ చేసుకుంది అది అంతా గుడ్డివే పాపం చేసుకుంది తను ఓన్గానే అంతా షాపింగ్ చేసుకుంది ఎక్కడ మన బాంబేలో సో తనే కంప్లీట్గా షాప్ చేసి షాపింగ్ అంతా తనే చూసుకు సో సాయంత్రం అంతా తయారయ్యాక వాళ్ళ వాళ్ళందరూ అప్పుడు ఫ్రెండ్స్ అంతా వచ్చారు పొద్దున్న అంతా ఓన్లీ రిలేషన్స్ సాయంత్రం ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఓకే హియర్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు చదువుకున్నాడు కదా అక్కడ స్టార్ట్ అయింది కూడా ఆరు ఏడు ఓకే ఓకే ఆరున్నర ఆ టైంకి వాళ్ళ ఫ్రెండ్స్ మిహియర్ ఫ్రెండ్స్ సో వాళ్ళ అంతా అయ్యాక అయింది అండ్ వాళ్ళ రిలేషన్సే ఎక్కువగా ఉన్నారు మా వాళ్ళ మన వాళ్ళంతా పొద్దున్నే వెళ్ళిపోయారు కదా ఎవరు లేరు ఇంకా మా ఫ్యామిలీ ఒకటే ఉంది అంతే ఓకే ఓకే కొంతమంది ఏమో మేము రాము నేను ఇంట్లోనే ఉంటాము హోటల్లోనే ఉంటాము అని కొంతమంది అలా ఓపికలు లేక పడిపోయారు మేము మాత్రం మాకు కంపల్సరీ కదా మేము తయారై వెళ్ళాము కొంతమంది తర్వాత లేట్గా వచ్చారు భోజనం చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకున్నాం ఆ గుడ్డి ఏమో పల్లింటికి వెళ్ళింది ఆ రోజు ఐ థింక్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది రిసెప్షన్ రిసెప్షన్ ఆఫ్టర్ రిసెప్షన్ అంటే మ్యారేజ్ తర్వాతనే ఆపగింతల్లో వెళ్ళిపోయారు వెళ్ళి మళ్ళీ వచ్చింది ఈవినింగ్ రిసెప్షన్కి తయారవ్వాలి కదా అందుకని వచ్చింది వచ్చి మళ్ళీ రాత్రి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మన్నాడు ఎంత 10 గంటలకో ఎప్పుడో మా ఫ్లైట్ ఎక్కడికి హైదరాబాద్కి అదే రోజు మేడం సేమ్ డే మన్నాడు మన్నాడు ఓకే 19th కదా 20th 20th రిసెప్షన్ అయిన మన్నాడు మేము అంతా ప్రయాణమే అందరూ రాత్రి అంతా ఇంటి ఇళ్ళకి వెళ్ళి ప్యాక్ చేసేసుకొని అంతా రెడీగా పెట్టుకున్నాము కార్లు రావడం మేము మమ్మల్ని డ్రాప్ చేసేదాకా కార్లన్నీ మాతోనే ఉన్నాయి పెట్టింది సో అప్పుడు గుడి మళ్ళా వచ్చింది వచ్చి మమ్మల్ని అందరినీ మేము అందరం ఇంకా వెళ్ళిపోయాము మా ఒక అక్క మాత్రం అహ్మదాబాద్ అక్క వెళ్ళిపోయింది అహ్మదాబాద్కి వెళ్ళిపోయింది తనకు తన కొడుకులు ఇద్దరు అహ్మదాబాద్కి వెళ్ళిపోయారు తక్కిన మేము అందరం హైదరాబాద్కి వచ్చేసాం సో కంప్లీట్ ఒక గ్రూప్తో ఒక మంచి రావడం కదా మేడం ఎస్ మేడం అప్పటి వరకు మీరు ఎన్నో ఈవెంట్స్ అంతా కూడా చూసుంటారు కదా మేడం మన పిఎస్ఎన్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా సో ఈ ఈవెంట్ అంతా చేసినప్పుడు ఏమన్నా ఇంకా ఇది కాస్త ఇంకా బర్డన్గా అంటే కాస్త టైర్డ్గా అనిపించిందా మేడం దీనికి టైర్డ్గా అనిపించింది హోల్ అండ్ సోల్ ఒక్కదాని మీదే ఉంటుంది కదా డిపెండెన్సీ ఓకే అంటే అందరి కంఫర్టు ఇప్పుడు పెళ్ళికి అందరు గెస్ట్లలాగా వస్తారు కానీ హోస్టల్లాగా ఉండరు కదా మన పిఎస్ఎస్ఎంలో అందరు హోస్టల్లాగా మారుతారు హోస్టల్లా ఉంటారు ఏ పని అంటే ఆ పని చేయడానికి వెంటనే నడుం కట్టుకుంటారు అలా కాదు కదా అదొక రెస్పాన్సిబిలిటీ అక్కడ ప్రతిదీ అందులో గుడ్డి వాళ్ళ మామగారు అంతా పద్ధతిగా ఉండాలన్నమాట టైము మెయింటైన్ చేయడము రిలేషన్స్ రావడము పోవడము వాళ్ళకి మర్యాదలు ఇవన్నీ చాలా పద్ధతిగా ఉండాలి కరెక్ట్ టైమింగ్ టైం అంతా కరెక్ట్గా ఉండాలి అందుకని చెప్పేసి మాకు టైర్డ్ ఎక్కువే అయ్యాను నిజం చెప్పాలంటే బాగా టైర్డ్ అయ్యాను అందులో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కదా మేడం 1 వీక్ 1 వీక్ అండ్ 10 డేస్ అంతకుముందు వంట వాళ్ళని మాట్లాడుకోవడం ఎందుకంటే మరి పెళ్ళి కూతురు చేసినప్పుడు వంట వాళ్ళు కావాలి
వారం మా సిస్టర్స్ అందరూ ఉన్నప్పుడు, 3-4 రోజులు సిస్టర్స్ అందరూ ఉన్నప్పుడు వాళ్ళకి భోజనాలు ఇంట్లో వండలేం కదా. సో వాళ్ళకి వంట వాళ్ళు కేటరింగ్స్ వీళ్ళంతా మాట్లాడుకోవడం, మెనూ తయారు చేసుకోవడం, ఈ వర్క్స్ తోటి ఉన్నాయి. పెళ్ళికూతురికి ఏమేమి కావాలి, మా పిన్నులు మా పెద్దమ్మలు వీళ్ళందరూ రావడం, వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు. ఓకే ఓకే యా చెప్పాలండి. అంత కూడా ఆల్మోస్ట్ ఎట్లా అంటే మనీ పడేస్తే ఎంతన్నా జరుగుతాయి, కానీ మనీ పడేయడానికి లేదు నా దగ్గర. ఓకే దాంతో కొంచెం చూసుకొని వాడుకోవాలి. సో ప్రతిదీ కూడా యా సో కంప్లీట్గా చెప్పాలంటే 1 వీక్ టు 10 డేస్ యా ఫుల్ ప్యాక్డ్. యా సో అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాం. మేడం ఈ ఒక ఫుల్ జర్నీలో మనలో చెప్పాలి అంటే మీరు మ్యారేజ్ గురించి ఫస్ట్ తనకి వాళ్ళ యొక్క మెహర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అవ్వడం, అక్కడ నుంచి తర్వాత యుఎస్కి వెళ్ళడం, అక్కడ ఒక 20 డేస్ టు 1 మంత్ సో 1 మంత్ నుంచి రావడం, మళ్ళీ రావడమే బాంబేలో దిగేసి అక్కడ హోటల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని అక్కడ నుంచి హైదరాబాద్ రావడం, అక్కడ కొద్ది గ్యాప్ హోల్ మ్యారేజ్కే. అంటే అక్కడ యుఎస్లోనే దానికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది మిహిర్ తోటి. మిహిర్ వాళ్ళ మేనత్త ఉందని చెప్పాం కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేనత్తే ఎంగేజ్మెంట్ ప్రిపేర్ చేసింది. ఓకే అప్పుడు షికాగో నుంచి మా ఆడబిడ్డ, మా అక్క, మా బావగారు, మా ఆడబిడ్డ హస్బెండ్ ఇంతమంది అమ్మాయి తరఫు నుంచి వెళ్ళారు. ఓకే వెళ్ళి అక్కడ ఎంగేజ్మెంట్ అది చేసుకొని తర్వాత వాళ్ళ గుళ్ళు వాళ్ళకి వెళ్ళాను. అది జూలైలో జరిగింది. నేను జూన్లో వెళ్ళాను, నేను మర్చిపోయాను, నవంబర్ అన్నాను. జూన్లో వెళ్ళి జూలైలో ఎంగేజ్మెంట్ అయింది. ఆగస్ట్ ఒక 3 మంత్స్ మాకు గ్యాప్ వచ్చింది మధ్యలో. ఇవన్నీ అరేంజ్మెంట్స్కి నాకు బాగానే టైం దొరికింది. ఎంగేజ్మెంట్ జరిగింది. ఏదో ఒక ఫంక్షన్ అక్కడ పెట్టాలని ఆవిడ తన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ పిలుచుకోవడానికి. ఆల్మోస్ట్ యుఎస్ ఉన్న వాళ్ళు కవర్ అయిపోయారు ఒక అకేషన్లో, అందరూ వచ్చారని చెప్పేసి. నిజంగా మేడం తను అనుకున్నట్టుగా కంప్లీట్గా అన్ని అకేషన్స్ జరిగాయి. ఎంగేజ్మెంట్ ఏమీ లేదు, అన్నీ జరిగాయి. మెహందీ అండ్ సంగీత్ మ్యారేజ్ రిసెప్షన్ కంప్లీట్గా. ఓకే బాగుంది మేడం, చాలా బాగుంది ట్రావెల్. యా 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 సో ఒక మీ ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే కనుక దిస్ ఈస్ యువర్ వన్ ఆఫ్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ కదా మేడం. ఎస్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఓకే సో యొక్క మీ రెస్పాన్సిబిలిటీ మొత్తం అంతా జస్ట్ మీరు హైదరాబాద్కి వచ్చేసాక మేడం, సో ఆ టైంలో ఎలా ఉండదు మేడం? రిలాక్స్ అయిపోయాను. రిలాక్స్ అయ్యాను, కానీ ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. పిఎస్ఎస్ఎం వాళ్ళకి రిసెప్షన్ ఇవ్వాలి కదా. ఓ యా ఇది వసుదైవ కుటుంబం. అదే పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం. ఓకే అవి పిక్చర్ బాకీ మేడం. ఎస్ అవి బాకీ. ఓకే సో మేడం ఈ అకేషన్ని విల్ డూ ఇట్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. యా గుడ్ మరి అన్నీ ఒకసారి చెప్పేస్తే ఇంకా నెక్స్ట్కి ఫంక్షన్ మోడ్లోంచి వెళ్ళిపోతాం. యా 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 సో మేడం ఈ మొత్తం ఈ సిరీస్ అంతా కూడా జరిగినప్పుడు జరిగాక తను హ్యాపీయా మేడం? వెరీ హ్యాపీ. ఓకే అందరు హ్యాపీ. సో వాట్ వాజ్ హర్ వర్డ్స్ మేడం మ్యారేజ్ అంతా అయ్యాక మీరు ఒక వచ్చేటప్పుడు? అది వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి టైమే లేదయ్యా. హడావిడి ఫుల్ ఫుల్ జామ్ ప్యాక్డ్ ప్రోగ్రామ్స్. అది వచ్చిన దగ్గర నుంచి షాపింగ్లోనే పడిపోయింది. ఆ తర్వాత వచ్చింది ఇంకా పెళ్లి హడావిడిలో అయిపోయింది. మళ్ళీ రాగానే అక్కడ అత్తగారింటికి వెళ్ళిపోయింది, నా దగ్గర లేదు. ఇంకా రిసెప్షన్కి ఇంకో 2 రోజులు ఉందనగా వచ్చింది, ఒక రోజు ఉందనగా వచ్చిందో.
ఓకే సో నా దగ్గర లేదు సో అరేంజ్మెంట్స్లోనే ఫుల్ బిజీ బాగుంది మేడం ఇంత డీటెయిల్డ్గా చాలా బ్రహ్మాండంగా జరిగింది అండ్ మీరు ఇంత బాగా గుర్తుపెట్టుకుని చెప్పడం అనేది మెయిన్ హైలైట్ సో మేడం ఒక ఈ స్వర్ణామృతంలో ఈ యొక్క ఈ అకేషన్కి చిన్న కామా పెట్టేసేసి సో పిఎస్ఎస్ఎం జరిగే పిఎస్ఎంకి జరిగే రిసెప్షన్ ఫంక్షన్ కంటే ముందు దట్ ఈస్ దట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ మన మంచి స్టోరీతో విల్ కంక్లూడ్ మేడం ఒక గురువు ఉంటాడు ఒక సాధు సాధు అనొచ్చు గురువు అంట అనొచ్చు ఒక మాస్టర్ అనొచ్చు ఒక ఆయన ఉంటాడు పుస్తకం చదువుకుంటూ ఉంటాడు ఓకే ఏదో పుస్తకం మీద రాసుకుంటున్నో చదువుకుంటున్నో ఉంటాడు ఇంతలో ఒక ఆయన వస్తాడు వచ్చి ఆయన బాగా డబ్బు ఉన్న మనిషి ఓకే ఎక్కడ చూసినా ఆయన డబ్బుకి విలువిస్తారు ఆయనకి ఏమో తెలియదు కానీ ఆ డబ్బు కోసం ఆయనకి విలువిస్తారు ఓకే అర్థమైందా డబ్బు కోసం అని చెప్పేసి ఆ డబ్బు కోసం అంటే డబ్బు ఆయన ఇస్తాడని కాదు డబ్బును చూసి ఆయనకి విలువ వస్తుంది ఓకే ఆయన అన్ని చోట్ల కూడా ఆయన ఎంటర్ అవ్వగానే ఓ లేచి నిలబడ్డాలు ఆయన ఆహ్వానించడాలు ఆయనకు మర్యాద చేయడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఆయన ఏం చేస్తాడు ఈ గురువు గారి దగ్గరికి వస్తాడు వస్తేను ఏం చేస్తాడు గురువుగారు తలెత్తి చూడ్డు తలెత్తి చూడ్డు అసలు ఎవరు ఎదురుంటా ఉన్నారో కూడా పట్టించుకోడు ఈయన వచ్చాను అని చెప్పుకోవడానికి అంటారు కదా అలా అంటారు అంటే ఆ గురువు ఏం చేస్తాడు ఊరికే తల ఇట్లా వంచిన తల ఇలా పైకెత్తి మళ్ళీ రాసుకోవడం మొదలెట్టాడు యాజ్ ఇఫ్ నోబడీ ఇస్ దేర్ ఓకే సో చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోతాడు డబ్బున్నవాడు ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి ఏంటి గురువుగారు నన్ను గుర్తించటం లేదేంటి నా నేను వస్తుంటే అందరూ సలాంలు కొడతారు నమస్కారాలు పెడతారు నేను ఏ పని చెప్తే అది పని వాళ్ళు అలాగ పనులు చేస్తారు ఎలాంటి వాళ్ళైనా సరే ఈయనేంటి నన్ను గుర్తుపట్టడం లేదు అని అంటాడు అంటే అని అనుకుంటాడు మనసులో అనుకొని అప్పుడు అంటాడు అన్నమాట చూడండి నేను నా దగ్గర చాలా డబ్బు ఉంది చాలా ఉంది నా దగ్గర నేను ఎన్నో కోటి కోటి కోట్లకి అధిపతిని అంటాడు అవునా అంటాడు సరే నువ్వు అధిపతివి కానీ నువ్వు నీకు ప్రకృతి ఇచ్చిన డబ్బు అది నీ దగ్గర అది దాచిపెట్టింది ప్రకృతి నీ దగ్గర ఆ డబ్బుని దాచిపెట్టింది నీ దగ్గర దాచిపెట్టింది కాపలాదారిగా పెట్టింది ఎక్కువ మాట్లాడాలంటే ఆ డబ్బు ప్రకృతి నీ దగ్గర కాపలాదారిగా పెట్టింది నువ్వు ఎప్పుడూ కూడా దాని గురించి అది నీది అని చెప్పుకొని తిరగడం కరెక్ట్ కాదు ఎందుకంటే నీది కాని కాదు ఓకే ఎప్పుడైతే నువ్వు ఆ డబ్బుని సద్వినియోగం చేస్తావో అప్పుడు నువ్వు చేసినట్టు నువ్వు 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 నీ దగ్గర ఉన్నందుకు ఆ డబ్బుకి గౌరవం ఓకే అని అంటాడు అంటే అవునా అని చెప్పేసి వీడు కోపంగా డబ్బు ఉన్నవాడు కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి మన మళ్ళా ఒక కొన్నాళ్ళక మళ్ళీ వస్తాడు పేపర్లు పట్టుకొని వస్తాడు ఏమని కొంత ఏదో పొలం ఏదో బీదవాళ్ళకో దేనికో దానం ఇస్తున్నట్టు రాసి ఇచ్చిన పేపర్లు అవి ఇస్తాడు అవి కూడా తెస్తాడు తెస్తే సేమ్ వే గురువు గారు ఏం చేస్తాడు ఇలా చూసి చూడన్నట్టు మళ్ళీ పనులు ఉంటాడు టేబుల్ మీద పెడతాడు పేపర్లు పెట్టి చూడండి ఈ డబ్బు ఈ యొక్క భూమిని నేను ఫలానా అనాథాశ్రమానికో దేనికో దాన చేశాను అయితే నువ్వు చేసింది ఏం గొప్పతనం నువ్వు చేసింది ఏం గొప్పతనం కాదు దీంట్లో ఓకే ఇంకా నాకు థ్యాంక్స్ చెప్పండి అంటాడు ఓ నేను చేసిన దానికి నాకు థ్యాంక్స్ చెప్పండి అంటాడు నేను థ్యాంక్స్ చెప్పడం ఏంటి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు అంటే ఎందుకు చెప్పాలి నేను అంటాడు నీకు ఈ సద్బుద్ధి కలిగించినందుకు నాకు థ్యాంక్స్ చెప్పు
ఓకే నీకు ఒకళ్ళకి దానం చేయాలనే బుద్ధి నేను కలిగించాను కదా, నేను కలిగించక ఉండకపోతే నువ్వు ఇవి చేసే వాటి కాదు కదా. ఓకే నువ్వు నాకు థ్యాంక్స్ అంటాడు. అంటే వాడు అంటాడు, అవును కరెక్టే మీరు కలిగించారు బాగానే ఉంది, కానీ నాదిగా డబ్బు అంటే ఫస్ట్ మళ్ళా తప్పుడు మాట్లాడుతున్నావు, నీది కాదు, ప్రకృతి నీ దగ్గర పెట్టింది, దాచిపెట్టింది, దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోలేక నువ్వు పరులపాలు చేస్తున్నావు, దాన్ని ఏమంటారు అపాత్రదానం చేస్తున్నావు, అనవసర వాటికి ఖర్చు పెడుతున్నావు. ఓకే ఉపయోగమైన పని ఒకటి చేయటం లేదు, ఉపయోగమైన వాళ్ళకు ఒకళ్ళకి ఇవ్వట్లేదు, నాకింత డబ్బు ఉంది అని బ్యాడ్జ్ పెట్టుకొని తిరుగుతున్నావు, అది నీ గొప్ప అని బాగా తిట్టేసి పంపించేస్తాడు. ఇంకా వాడికి మొహం చెల్లక వెళ్ళిపోతాడు అన్నమాట. ఎప్పుడైతే డబ్బు ప్రకృతి నీకు ఇచ్చింది నువ్వు కాపలాదారుగా ఉండాలి అని అన్నాడో అప్పుడు వాడు సిగ్గుతో చచ్చిపోవాలని అడిగితే, ఎందుకంటే వాడిది కాదు, వాడు సంపాదించి కష్టపడి సంపాదించింది అంతకంటే కాదు, ప్రకృతి నీకు ఇచ్చింది, ఎందుకు నువ్వు మంచి పనులకి ఖర్చు పెట్టమని. అది కాకుండా నువ్వు అందరూ సలాములు చేయించుకోవాలనే ఉద్దేశంతో గుప్పిస్తున్నావు చూడు డబ్బు, అది తప్పు ఓకే అని ఈ గురువు చెప్తాడనమాట. కనుక ఎప్పుడైనా కూడా డబ్బు మన దగ్గర ఉందనే అహంకారంతో విర్రవిగే వాళ్ళకి ఇది ఒక లెసన్. ఓకే అది ఉండడం అనేది ఒక కాపలాదారులాగా ఉండాలి అంతే. నిజంగా పత్రి గారు ఎన్నో సేవలు చేశారు, ఎంతోమంది ఇప్పుడు ఆయన కావాలంటే ఎన్నో చేయగలరు, ఆయనకు డబ్బు కొదవలేదు, కానీ ఎప్పుడు నాది అని ఎప్పుడు తను విరవేయగల, నేను చేయగలను అని ఎప్పుడు చెప్పుకోలే. ఓకే అందరికీ చేస్తున్నారు ఇస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నీకో ప్రాజెక్ట్ ఇచ్చారు, అది నువ్వు ఎలాగ డ్రైవ్ చేయగలవు, నువ్వు డ్రైవ్ చేస్తావు నువ్వు చేసుకుంటావు పని, అది నీ ప్రాబ్లం. కానీ తన జోబులోకి వేసుకోరు, ఆ పుణ్యం తన జోబులోకి వేసుకోరు. ఓకే అర్థమైందా? తను నీకు మార్గదర్శకత్వం చేస్తారు, అంతేగా నేను చేశానని చెప్పుకోరు. వాడేం చేస్తాడు? నేను చేశానని చెప్పుకుంటాడు. ఈ యొక్క దానం నేను చేశాను అని గర్వంగా అక్కడ పేపర్లు పడేస్తాడు అనమాట. ఓకే ఓకే కానీ తల్లి చెప్పడం ఏంటంటే ఇలా కలిగించేటట్టుగా నీకు ఒక థాట్ అనేది రావడం కోసం నేనే రీజన్ అనేది మళ్ళీ తల్లి చేస్తుంటాడు. ఓకే ఇది రియల్ స్టోరీ. ఓ అవును మేడం, వివేకానంద స్టోరీ, వివేకానంద గురువు. ఓకే షికాగోకి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి మాట్లాడిన మాటలు ఇవి. ఓకే ఇస్ ఎ రియల్ స్టోరీ. రియల్ స్టోరీ. వావ్ ఓకే. ప్రతి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే డబ్బు ఉంది కదా మనం అన్ని మనకు అందరూ సలాంలు కొట్టాలి అని అనుకుంటారు, ఆఖరి గురువుని కూడా అలాగే ఊహిస్తారు. గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా గురువు స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఇది అన్నిటికీ చిల్లి పెంకులతో సమానం. ఎవరికి ఎవరి మీద ప్రతాపం చూపించుకోగలరు? బీద వాళ్ళ మీద చూపించుకోగలరు వాళ్ళు, అమాయకుల మీద చూపించుకోగలరు వాళ్ళు. అదే పని చేస్తుంటాడు అనమాట ఆ డబ్బున్నవాడు. అందుకు వివేకానందుడు చెప్పడానికి ఇలాగ చేస్తాడనమాట, ఈ విధంగా అన్న బీదవాళ్ళకి ఒక అనాథాశ్రమం వస్తుంది, నేనిచ్చిందా నేనిచ్చిన సలహాని నువ్వు పాటించి నేను నీకు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి? నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వే నాకు చెప్పాలి, నీకు నీకు ఆ జ్ఞానోదయం చేశాను. ఓకే నేను జ్ఞానోదయం చేశాను, అప్పటిదాకా నీకు బుర్ర వెలగల, నాది 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 అనుకుంటూ తిరుగుతున్నావు. నీది ఎక్కడిది? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని వాడికి ఇప్పుడు దాన్ని ఏదో అంటారు చూడు, కోతికి చేతికి రాయిస్తే ఏమవుతుంది, మన మొహమే పగులుతున్నట్టు. వాడికి ఏం తెలియదు, వాడి చేతికి ఆ డబ్బు కూడా అలాంటిదే. ఇప్పుడు ఆ డబ్బు ఏంటి, గురువు చేతిలో అయితే ఉపయోగపడుతుంది, వాడి చేతిలో అయితే అహంకారం పెంచుతుంది. అర్థమైందా? వాడి చేతిలో అయితే అహంకారం పెంచుతుంది, గురువు చేతిలో అయితే సద్వినియోగం.
లొంగలేను. ఇప్పుడు చూడు సార్ ఉన్నారు, ఎక్కడైనా సరే వెళ్తారు, ఫలానా చోట ఫలానా పిరమిడ్ కట్టమంటారు, కానీ డబ్బు బాధ్యత అని తీసుకోరు. డబ్బు వస్తుంది, ఎక్కడో ఉండే ఉంటుంది. ఇచ్చే నాదుడు ఎప్పుడూ ఉంటాడు, డబ్బు జోలికి వెళ్ళారు ఆయన. యూనివర్సల్ వర్క్. చాలా బాగుంది మేడం. సో మనీ యూటిలైజేషన్ అనేది ఒక లోక కళ్యాణానికి జరగాలి అంటే గురు యొక్క జ్ఞానం, ఆ మార్గం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇట్ విల్ బి అన్నెసరీ యూటిలైజ్. అన్నెసరీ, ఎస్. వాడు కాలర్ ఎగరేసుకోవడానికి కూడా పనికిరాదు నన్ను అడిగితే. డబ్బు ఉందని చెప్పుకోవడానికి, డబ్బు నువ్వు ఏ విధంగా ఉపయోగపెడుతున్నావు దాన్ని, నాకు ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఉన్నాయని లెక్క పెట్టుకోవడానికి నువ్వు ఏ విధంగా ఉపయోగపెడుతున్నావు దాన్ని, ఎవరికి ఆసరా అవుతుంది అది? నీ అహంకారం తప్ప. నువ్వు అహంకారం పెంచుకుంటున్నావు ఆ డబ్బు అవి చూసుకొని, కానీ ఎవరు ఉపయోగపడుతుంది? అదే గురువు మార్గం అయితే తన యొక్క మంచి కర్మలకు ఇంకా పెంచుకునేది, మంచి కర్మలకి సాయపడతాడు. దానికి గురువే, గురువుకి థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ గురువుకి థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పంటాడు. అలాగా ప్రతిసారి ఎన్నో 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 చేశారు, ఎంతోమంది పుణ్యాన్ని పెంచాడు. కరెక్ట్ మేడం, ఎంతోమంది జ్ఞానోదయం చేశారు. నీ డబ్బుకి విలువ ఒక మంచి పుణ్యకార్యంతో చేయండి రా. ధ్యాన ప్రచారాలకి, పిరమిడ్స్కి ఎన్నో ఎంతోమంది ధ్యానం చెప్పేదానికి ఆయన పిచ్చివాళ్ళ కనపడతారు. కానీ వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్పాలి, వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్పాలి. అది మంచి వాటికి ఖర్చు పెట్టారు. గురువు ఎందుకు థ్యాంక్స్ చెప్తాడు? అప్పటికి కూడా పత్రిక గారు అందరికీ థ్యాంక్స్ చెప్తారు. ఇంత ముద్ద అన్నం పెడితే చాలా థ్యాంక్స్ అంటాడు. ఆ యొక్క దాన్ని ఏమంటారు, కృతజ్ఞత భావన ఒక గురువులోనే ఉంటుంది. ఎక్కడికక్కడ కర్మలు అంటే నీకు నేను రుణపడి ఉండను. అది చేసిన దానికి చాలామందికి ఎట్లా అంటే రుణాలని పెంచుకుంటుంటారు. ఇలాగా డబ్బు డబ్బు ఇస్తూ అనవసరమైన వాటికి స్పెండ్ చేస్తూ. ఓకే, ఇప్పుడు దాన్ని ఏదో అంటారే, నాకు సామెతలు కూడా రావట్లేము టైంలో. అలాగా చాలా బాగుంది మేడం, బ్యూటిఫుల్ మెసేజ్తో కూడిన స్టోరీ. రెడ్ ఫెడ్లర్ వాడి పేరు ఏదో ఉంది. ఎవరు మేడం? అదే వివేకానందని కలిసిన ఎవరైతే డబ్బు ఉన్నవాడో వాడు. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 39th ఎపిసోడ్లో సో పత్రి మేడంతో ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ అనడంకంటే ఒక మ్యారేజ్ ఎపిసోడ్ చాలా బ్రహ్మాండంగా ఎంతో కలకల్లాడిపోయింది. మన మేడం గారి చిన్నమ్మాయి పరిమళ గారి యొక్క మ్యారేజ్ సో ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పొచ్చు. అండ్ చిట్ట చివరిలో ఒక అద్భుతమైన కథ. సో ఆ కథ ద్వారా ఎంతో బ్రహ్మాండమైన జ్ఞానం, నీతి అని ఇవంతా కూడా ఒక వ్యక్తి గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, సో ఆ గురువుగారు తనలో ఏం అసలు తనకి చేయాల్సిన పని ఏంటని గుర్తు చేయడం అనేది, అండ్ వాటి ఏవైతే గుర్తు చేశారో ఆ చేసే ఆ పని ద్వారా ఆ ఫలితం మనకే వస్తుంది అనే ఒక గొప్ప ఒక అద్భుతమైన సందేశం ఈ యొక్క కథ ద్వారా మనకు చెప్పడం జరిగింది. సో పత్రి సార్ ఎంతోమందికి, వందల వేల లక్షల మందికి ఎంతో మార్గాన్ని ఈ విధంగా ప్రతి ఒక్కరు డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఎలా పెట్టాలి, ఒక లోక కళ్యాణం కోసం పెట్టాలనే ఒక ఎంతో మార్గాన్ని మనందరూ కూడా గత 30 సంవత్సరాలుగా మనకు అందిస్తూనే ఉన్నారు. సో దీనికి ప్రతిసారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంతటి అద్భుతమైన అవకాశం మనందరికీ ఇచ్చినందుకు. అండ్ ఆ యొక్క సందేశాన్ని ఈ యొక్క కథ ద్వారా మళ్ళీ మనందరూ కూడా పత్రిమేడ ఈరోజు గుర్తు చేశారు. అండ్ ఇంతటి
గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి సో ఇంత గొప్పగా ఆదరిస్తున్న స్వర్ణామత ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్